అందరూ ప్రేమగా చూసుకునే భార్య దొరకాలని అనుకుంటారు. కానీ అందరినీ ప్రేమగా చూసుకునే భార్య దొరికితే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అప్ ఆన్ చమక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. గజ కళ్ళు మన్నదు, గుండె జల్లు మన్నదు, కట్టు తప్పుతున్నదో, గుట్టి చప్పుడైనదో, తట్టుకో తడే తమాషా, నువ్వు డాన్స్ చేస్తే నాగబాబు గారికి ఎంత ఇష్టమో. బాగా కనెక్ట్ అవుతాడు కదా. అన్ని నాన్ సింక్లే. ఆయన ఈ స్టెప్ నేను చేయాలి, అర్థమైందా? భార్య క్యారెక్టర్ కదా. అవును. నువ్వు చేస్తావు ఏంటి నాకు? అవును, నేను ఈ రోజు భార్యని, నేను భర్తని. ఓకేనా? అయితే నేను ఇటుంటా. సినిమాకి వెళ్దాం. ఒక్క నిమిషం సార్, ఇక్కడ కుక్కడపల్లి బస్ వస్తుందా సార్? ఇక్కడికే వస్తుందండి, ఇక్కడికే వస్తుంది. అవునా? థ్యాంక్ యూ సార్. ఇక్కడే వస్తుంది అంటే. అవునా? ఏమండి మీ ఆడవాళ్ళ సినిమాలు చూసి బాగా చెడిపోతున్నారే. సినిమాలో హీరోయిన్ ఏం చేస్తే అదే చేస్తారు మీరు, అర్థమైందా? నువ్వు హీరోయిన్ కాదు, గుర్తు పెట్టుకో. నువ్వు హీరోవే కా సర్లే, తెస్తాలే. ఐస్ క్రీమ్ కోసం ఐస్ చేయడం బాగా వచ్చే నీకు. మాకు ఆడవాళ్ళకి వచ్చిందే అది. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వాన, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, నాకు పిడిగంటే భయం, అందుకోసమే మిమ్మల్ని పట్టుకున్నాను. ఏమనుకోవద్దు. ఏమనుకోవద్దు, ఏం పర్లే. అందరు రెడీ అయిపోయారు. ఏమే ఇదిగో వయసు సార్, కొద్దిగా ఫ్యామిలీ. మేము గిటా ఫ్యామిలీ. లేదు సార్, అది నా ఫ్యామిలీ అంటాను, కొద్దిగా పక్క జరగండి ప్లీజ్. ఏమే ఇదిగో ఐస్ క్రీమ్ తిను. ఏంటండి వెనిల్లా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు, నేను తినే స్ట్రాబెరీగా. ఏ బర్రే? బర్రే కాదు, స్ట్రాబెరీ. బర్రె కావాలి, దూడ కావాలి, ఎందుకే మమ్మల్ని సంపుతారు? ఏదో ఒకటి తిని చావచ్చుగా. మాకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చారా మీరు? చిన్న చిన్న కోరికలే మాకు ఇరిటేషన్ గా ఉంటాయి, అర్థమైందా? తెస్తావా లేదా? తెస్తా, లేకపోతే చస్తా. ఇటు ఎన్నాళ్ళు గుర్తొచ్చావేవా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, పిడుగు భయం. ఏం పర్లేదు, నీకేది కంఫర్ట్ అయితే గదే చేయి. చాలా మంచోడు ఉన్నాను అతను. వర్షం నాళ్ళ గుర్తొచ్చావే నాళ్ళు దట్టుతావే పైన, చుట్టంలో వస్తావే, చుట్టెళ్ళిపోతావే. సారీ సార్, చూసుకోలేదు. ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. చాలా మంచోళ్ళ ఉన్నాడే, ఐస్ క్రీమ్ తెచ్చుకోబట్టున్నాడు. సరే క్వాలిటీ ఐస్ క్రీమ్ తెచ్చుకోండి, తెచ్చుకుంటాను. దూరం అయినా పర్లేదు, దూరం వెళ్తా, దూరం వెళ్తా. స్ట్రాబెరీ, స్ట్రాబెరీ. ఎన్నాళ్ళు గుర్తొచ్చావే బాన, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. ఎవడి రా, నువ్వు నా పిల్లని కౌగులించుకున్నావు. ఆయన తప్పేం లేదండి, నేనే కౌగులించు. నువ్వు కౌగులించుకున్నా? ఎందుకు కౌగులించుకున్నా? మీకు తెలుసు కదా నాకు పిడిగంటే భయం అని. పిడుగంటే భయం అంటే పక్కన కౌగులించుకుంటావు, నువ్వు నరికి పోకులు పెడతాను. ఏమన్నా నీకు కావాలని చేస్తున్నానా? నా మీద మీకు నమ్మకం లేదు. హలో భయ్యా, పక్క వాళ్ళ వీక్నెస్ ని ప్లేస్ చేసుకోడు, అర్థమైందా? మేనేజ్ ఉండాలి కొద్దిగా. మేనేజ్ కామన్ సెన్స్ అంటావు ఏంటి? నాకన్నా ముందు ఆడు కౌగులించుకున్నాడు, ఆయనకన్నా ముందు ఈడు కౌగులించుకున్నాడు, వాళ్ళిద్దరికి లేని కామన్ సెన్స్ నాకెందుకు భయ్యా? వాళ్ళు ముగ్గురిని కౌగులించుకున్నావే నువ్వు. పిడుగు పడ్డది కదా, మూడు సార్లు పిడుగు నరికి పోకులు పెడతాను, తీసుకొచ్చి నాకు మూడు చెల్లు నీళ్ళు తప్పిస్తున్నావు కదా. కావాలని చేస్తున్నానా? నా మీద నమ్మకం లేదు. నమ్మకం ఉన్నా ఏది ఉన్నా, పిడుగు పడినా ఏది పడినా నువ్వు నా మీద పడాలి, అర్థమైందా? ఓకే. ముందే బస్టాండ్ లో ఊర కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి పిడుగుల కోసం, ఉరుముల కోసం, అర్థమైందా? ఫ్యామిలీ కనబడితే చాలు దరిద్రుడు, ఓ కాస్కొని కూర్చుంటారు. కూకట్పల్లి, కూకట్పల్లి. బస్ వచ్చిందా? ఎగ్జామ్ దా 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 దా. సినిమాకి వెళ్తున్నాం, సరదాకి సినిమాకి వెళ్ళి వచ్చేద్దాం, అర్థమైందా? ఈ దరిద్రులు, అరే మీరు ఎక్కడికి వెళ్ళాలరా? బస్సులు వస్తాయి పోతాయి, పిడుగులు వస్తాయా? పిడుగే అన్నాడు, పిడుగు పడలా. నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు?
హలో వాతావరణ శాఖ. హలో వాతావరణ శాఖ అండి. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 90%. తేమలు గీమలు నాకెందుకు కానీ, ఇంకా ఎన్ని ఉరుములు ఉన్నాయి, ఎన్ని పిడుగులు ఉన్నాయో చెప్పు. ఎవడైనా వర్షం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు ఆగుతుంది అని అడుగుతారు, నువ్వెవడవురా పిడుగులన్నీ పడతాయి ఉరుములన్నీ కురిస్తే అని అడుగుతున్నావు. ఆయన పిడుగులన్నీ పడతాయి నాకెలా తెలుస్తుందిరా? తెలుసుకోవాలి, జీతం తీసుకోవట్లే. ఎవడో నువ్వు ఆ సామాన్య పౌరుడిని. నీ పెద్ద సైకో గాడిని పెట్టే ఫోను. పెడితే మళ్ళీ చేయరా ఏంది? అన్నం తింటున్నా గడ్డు తింటున్నారా నువ్వు? పిడుగుల కోసం వాతావరణ శాఖ ఫోన్ చేయడం ఏంట్రా? మనిషా పసివారా నువ్వు? ఏమనుకుంటున్నారా నువ్వు అసలు? ఇంకా ఎన్ని ఉరుములు ఉన్నాయి, ఎన్ని పిడుగులు ఉన్నాయి కదా చెప్ప, బ్యాలెన్స్ చెప్పు. అరే ఎవర్రా మీరు, నా పిల్లం కన్నా నన్ను ఎక్కువగా టార్చర్ పెడతారు. ఎక్కడున్నారా మీరు? ఎక్కడున్నారు? ఆయన నీకు చెప్తా నేను. కుక్కట్పల్లి ఎక్కడ ఉండేది? ప్రగతి నగర లేకపోతే నిజాంపేట? నీకెందుకురా, నీకెందుకు చెప్పచ్చు కదండి, బిగ్ బజార్ పక్కనని. అదేరా బిగ్ బజార్ పక్కనే సాయి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 405. వచ్చేస్తావుగా దా, చూసుకుందాం నీ పతాపం నా పతాపం. దరితప్పు దరితప్పు నాకు ఉరుములు పడతాయి, మెడుపులు పడతాయని ఫోన్ చేసింది ఎవర్రా? మనుషుల వీక్నెస్ తో మీరు ఆడుకుంటున్నారా? సారీ అండి. ఋతుపవనాలు తీరాని తాకే బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైంది. కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. పతిమతీరోమణి పతి మీద తప్ప అందరి మీద పడుతున్నాం. ఏంటో నాకు కాదు సార్, ఏం పాపం చేశాను నీకు నేను? నేను కావాలని చేస్తున్నా, చేసు కట్ట చేసుకుని కావాలని చేస్తా. జీవితంలో ఇంకోసారి నీతో సినిమాకి వెళ్ళినా శ్రీకారికి వెళ్ళినా చెప్పు తీసి నన్ను కొట్టు. నిన్ను ఇంటి నుంచి ఇక్కడ నుంచి బయటెత్తాను. పద మూసుకొని ఇంటికి పద. ఏమండి నువ్వు ఏమంటానికి? పద పద నువ్వు ఇంటికి వెళ్ళ పద. ఇంకా ఎన్ని పిడుగులు ఉన్నాయా బాబు?